మనయుని ఆత్మార్పణ బలిదానమిది మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది మమతల నిత్య నిబంధన హోత్రమిది జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది మన కై చేసిన త్యాగమిది జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది మన కై చేసిన త్యాగమిది రాయండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రభుతి రారండి మన ఆత్మ విభునికి మనసున హారతి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతింతు రారండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పింతు దివ్యకారుణ్యమూర్తికి ఇక ఈ దివ్య బలి పూజను మన కోసం సమర్పించడానికి వచ్చినటువంటి మన మిత్రానులు బిషప్ జోసెఫ్ రాజారావు తండ్రి గారు మన మధ్యకు ప్రేమపూర్వకంగా వచ్చి మన కోసం దివ్య బలి పూజ సమర్పించబోతూ ఉన్నారు. మనందరి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు. తన మంచి మనసును దేవుడు దీవించాలని ఆ దివ్య కారణమూర్తి ప్రభు ఆశీర్వాదాలు వారిపై కురిసి వారింకా ఈ యొక్క మేత్రాసనాన్ని అత్యంత ఉత్సాహముతోనూ సంతోషముతోనూ మంచి ఆరోగ్యముతోనూ ఏలడానికి కావలసిన దివ్యకారుణ్య కిరణాలను ఆయనపై కురిపించాలని కోరుకుంటూ మనందరి కోసం ప్రార్థన చేయమని మన యొక్క పెదముస్తాబాద విచారణ తరపున దివ్యకారుణ్యమూర్తి పుణ్యక్షేత్రము తరపున ప్రేమపూర్వకంగా కరతలదొలతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ తండ్రి గారు.
ఇక్కడ వచ్చిన గురువులను కన్యాస్త్రీలను గృహస్థ క్రైస్తవ విశ్వాసులను అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరము కూడా రెండు చేతులు జోడించి భక్తిపూర్వకంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని దివ్య కార్మితి ప్రభు యొక్క ఆశీర్వాదాలు కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, పెద్దలారా, ముస్తాబాద్ విచారణ విశ్వాసులకు అలాగే విచారణ గురువులు బాలఫాదర్ గారికి, పల్లోటి సభ గురువులకు, వారి సభ శ్రేష్ఠులు ఆరోగ్యదాస్ గారికి, పెద్దలు, ఉపదేశులు, మరిదళ సభ్యులు, యువతీ యువకులు, చిన్నబిడ్డలందరికీ దివ్య కారుణ్య ప్రభుని ఆశీర్వాదాలు, మంగళాశీస్సులు. కారుణ్యం, దయ అనేవి దేవుని లక్షణాలు. దేవుడంటే ఒక శక్తి లేక ఒక అస్థిరమైన అవ్యక్త భావం కాదు. దేవుడంటే ఒక వ్యక్తి. పరిశుద్ధ లేఖనాలలో చెప్పబడినట్లు మన దేవుడు కరుణామయుడు, కృపామయుడు, విస్తారమైన ప్రేమతో, నమ్మకంలో ఆయన స్థిరమైనవాడు. అంటే ఆయన నమ్మవచ్చు. ఆయన ప్రేమ అనంతము, అలాగే ఆయన ప్రేమ కూడా చాలా స్థిరమైనది. మనుష్య అవతారం ఎత్తిన క్రీస్తులో దేవుడు తన రూపాన్ని మనకు సాక్షాత్కరిస్తున్నాడు. అలాగే తన ప్రేమ యొక్క అసంఖ్యాక కోణాలను మనకు వ్యక్తపరుస్తున్నాడు, వ్యక్తీకరిస్తున్నాడు. ఈ పండుగ రోజున ఆ కరుణామూర్తిని వ్యక్తిగతంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలని మన విశ్వ తండ్రి జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు తన దివ్య కారుణ్య తీరులు అనే తన విశ్వలేఖలో మనకు తెలియజేశారు, వివరించారు. కాబట్టి ఈ విచారణ దివ్య కారుణ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మీ సంఘాలు దేవుని ప్రేమ కారుణ్యంతో నిండి ఫలభరితమయ్యేటట్లు ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఒక పాపము చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. Oh,
ప్రార్థించుదము. నిరంతర దయకు నిలమైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య కారుణ్య మహోత్సవము ద్వారా నీవు పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు పాలి జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 12 నుండి 16 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 12 నుండి 16 వరకు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మంటపములో చేరి అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్నను బయటనున్న ఇతరులు ఎవరును వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశచేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుపట్లనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చుచుండిరి. అట్లు తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశునికి వందనములు. పట్టణము పునీత యోహాను వ్రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు, మరియు 12 నుంచి 13 వరకు, మరియు 17 నుంచి 19 వరకు. 2వ పట్టణము పునీత యోహాను వ్రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు, మరియు 12 నుంచి 13 వరకు,
మరియు 17 నుంచి 19 వరకు. నేను మీ సోదరుడగు యోహానును, యేసుక్రీస్తు సామ్రాజ్యమున మీ కష్టములలోను ఆయన రాజ్యమునను సహనమునందును మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మాసు ద్వీపమునకు కొనిపోబడితిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బకాధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కానింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, సూర్ణ, పెర్గాము, తియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదియల ఎందలి సప్త సంఘమును పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగి తిని, అట నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని, వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తువులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. పక్షమున ఆయన ఒక సువర్ణమయమగు పట్టికను తాల్చి ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతిని వలె ఆయన పాదములపై పడితిని. ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి ఇట్లానెను, భయపడకుము, ఆధ్యాంత్యములు నేనే, సజీవుడను నేనే, నేను మరణించితిని కానీ చూడుము, నేడు సదా జీవించియుందును మృత్యువునకును మృత్యలోకమునకును నేను అధికారిని. కనుక నీవు చూచడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము. జరుగుచున్న విషయములను, జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుము. ఇది ప్రభువు వాక్కు. వందనములు. స్వరమును వినును, నేను వాణిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. కలుగునుగాక.
అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిశులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక మీకు శాంతి కలుగునుగాక మీకు శాంతి కలుగునుగాక అనెను ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు పవిత్రాత్మను పొందుడు పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములునైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను యేసు వచ్చినప్పుడు పన్నిదరలో ఒకడగు దిదీము అనబడుతోమా శిశులతో లేకుండెను తక్కిన శిశులు అతనితో మేము ప్రభువును చూచితిమి మేము ప్రభువును చూచితిమి మేము ప్రభువును చూచితిమి అని చెప్పి అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందునా వ్రేలు పెట్టి ఆయన ప్రకలో నా చేయి ఉంచిన నే తప్ప విశ్వసింపను 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటికి ఇంటి లోపల ఉండిరి తోమా సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి మీకు శాంతి కలుగునుగాక అనెను అప్పుడు యేసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రకలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను అప్పుడు తోమా
నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు. చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరి ఎన్నియో అద్భుత చిహ్నములను శిశుల ఎదుట చేసెను, అవి అన్నియు ఈ గ్రంథమున రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును అవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఉత్థాన ప్రభుని దీవెనలు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు క్రీస్తుశకం 2000 సంవత్సరంలో పాస్కా 2వ ఆదివారం రోజున పోలెండ్ మఠకన్య ఫౌస్తీనా కోవలస్కా గారిని పునీతులుగా ప్రకటించి ఆమె నేర్పిన దివ్యకారుణ్య భక్తిని ప్రతి సంవత్సరం ఆ రోజు వేడుకగా చేసుకోవాలని ఆదేశించారు. అసలు పునీత ఫౌస్తీనా గారు ఒక సామాన్యమైన మఠకన్య. 1905వ సంవత్సరంలో పుట్టింది. తన 14వ ఏట వర్సా వెళ్ళి ఏదైనా మఠకన్యల మఠంలో చేరాలని ప్రేరణ రావడం వల్ల తన ఇల్లు విడిచి వెళ్ళి చాలా సభల్లో చేరడానికి ప్రయత్నించింది. చివరకు 20 సంవత్సరాల ప్రాయంలో కారుణ్యమాత సభలో చేరగలిగింది. 1931వ సంవత్సరంలో ప్రభువు ఆమెకు పలుమార్లు దర్శనమిచ్చి ఆ దర్శనంలో కనబడిన చిత్రాన్ని చిత్రీకరించి సర్వ ప్రపంచానికి తన కారుణ్యాన్ని గురించి తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ఈ చిత్రంలో కరుణామయుడైన యేసుని రూపం మన వైపు దిగి వస్తున్నట్లు, కుడి చేయి మనలను ఆశీర్వదిస్తున్న రీతిలో ఎత్తిపెట్టి ఎడమ చేయి తన హృదయాన్ని తాకుతూ ఉంటే అక్కడ నుండి 2 దేదీప్యమానమైన కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఒకటి ఎరుపు రంగు, మరొకటి తెలుపు రంగు. తెలుపు నీటికి సూచన, ఎరుపు రక్తానికి సూచన. తన హృదయం నుండి రక్తము నీరు స్రవించెను అని యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చెబుతుంది. ప్రభువు సిలువపై ఉన్నప్పుడు ఆయన చనిపోయాడా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి ఆ సైనికుడు ఒక ఈటెతో ఆయన పొడిస్తే, తన హృదయాన్ని చీలిస్తే అక్కడ నుండి రక్తము నీరు స్రవించెను అని యోహాను సువార్తలో చదివాం. నీళ్లు పవిత్రాత్మను సూచిస్తాయి. అదేవిధంగా రక్తం క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. ఆ విధంగానే నీళ్లు మన జ్ఞానస్నానాన్ని సూచిస్తాయి. అదేవిధంగా నెత్తురు దివ్య భోజనాన్ని సూచిస్తుంది. మీరు నా రక్తాన్ని పానం చేస్తేనే తప్ప మీలో జీవముండదు అని ప్రభు చెప్పారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు ప్రక్క నుండి ఆత్మ జ్ఞానస్నాన దివ్య సప్రసాదాలు శ్రీసభలోకి వెలువడ్డాయని
మనకు మన పితృపాదులు చెబుతూ ఉన్నారు. ప్రభువు తెలుపు అంగీని ధరించి వెలుగుతో నింపబడ్డాడు. తన కోసం ఎదురు చూసేవారికి జీవాన్నిచ్చే జలం, ఆకలి తీర్చే ఆహారం ఆయన. క్రీస్తు ప్రభువే సాక్షాత్తు దర్శనమిచ్చి తన కారుణ్యాన్ని పంచే దేవుడనని మరొకసారి ఆయన తెలియజేసుకుంటారు. మనం లూకా సువార్త చదివినట్లయితే 6:36 మీ తండ్రి వలె మీరు కనికరం కలవారై ఉండుడు అని చెప్పాడు ప్రభు. మీ తండ్రి వలె తండ్రి కరుణామయుడు, కనికరం కలవాడు, కాబట్టి మీరు కూడా తండ్రి వలె కనికరం కలవారై ఉండండి. తండ్రి కనికరం చూపే దేవుడు అని ప్రభువు మనకు తండ్రి గురించి చెప్పాడు. అలాగే లూకా సువార్తలో 15:1-32 త్రోవ తప్పిన గొర్రె, పోగొట్టుకున్న నాణెము, తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానాలు మనం చదువుతున్నాం. త్రోవ తప్పిన గొర్రెలో మంచి కాపరి తన మందను పట్టించుకునే కాపరి అని మాట్లాడుతూ దేవుడే మంచి కాపరి అని మనకు విశదం చేస్తున్నాడు. అలాగే తప్పిపోయిన కుమారులో పరివర్తన చెందిన కుమారుని ఆహ్వానించి తండ్రి ఆనందిస్తాడు. ఆయన కారుణ్యం చూపే తండ్రిగా మనకు మనను ఆయన బయలుపరుస్తాడు. కలుసుకోవడానికి ఉపయోగించే మార్గం, సాధనం, విధానం ఈ కారుణ్యం దేవుని స్వభావం. పవిత్ర దివ్య కారుణ్య రూపమే క్రీస్తు. దేవుని కారుణ్యానికి నిప్పులాంటి నిజ రూపం యేసు. దేవుని కారుణ్యం యేసులో బాహ్య రూపాన్ని దాల్చి మన మధ్య ప్రత్యక్షమైంది. మన దేవునికి దయ మెండు, అదే అతని సంపద. ఏమన్నాడు ప్రభు? నేను దయానిధిని, కృపామయుడను, కోపించుటలో తొందరలేని వాడను, నా ప్రేమ శాశ్వతమైనది అని తనను గురించి, తన ప్రేమను గురించి ఆయన వ్యక్తం చేశాడు. నిర్గమకాండం 34:6 ప్రేమాన్వితుడైన దేవుడు మన అవసరాలను తీర్చడానికి మనకు దయా కారుణ్యం చూపుతాడు. కారుణ్యం దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఉపయోగించే మార్గం, మనల్ని కలుసుకోవడానికి ఉపయోగించే సాధనం, మనల్ని కలుసుకోవడానికి ఉపయోగించే విధానం ఈ కారుణ్యం దేవుని స్వభావం. పవిత్ర లేఖనాలు చూస్తే మనకింకా ఎక్కువ అవగాహన ఏర్పడుతుంది. ప్రభువు ప్రేమ హృదయుడు అని చెబుతుంది. లేఖనాలు చెబుతాయి ప్రభువు ప్రేమ హృదయుడు, కరుణామయుడు, అంత సులభముగా కోపపడేవాడు కాదు. ఆయన ఎంతో మంచివాడు. తాను చేసిన ప్రతి ప్రాణిని కరుణిస్తాడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో ప్రభునికి భయపడే వాళ్ళ పట్ల ఆయన ప్రేమ అంత మిక్కుటంగా ఉంటుంది. పడమరకు తూర్పు ఎంత దూరమో మన పాపాలను ఆయన అంత దూరంగా తొలగిస్తాడు అని కీర్తనకారుడు చెబుతున్నాడు 103వ కీర్తనలో. అదేవిధంగా ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి అని ఆ కీర్తనకారుడే 8వ వచనంలో చెబుతున్నాడు. ప్రభువు కాపరి వలె తన మందలను మేపుతాడు. గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని తాను మోసుకొని పోతాడు. వాని తల్లులను మెల్లగా అదిలిస్తాడు అని మళ్ళీ యెషయా చెబుతున్నాడు. ప్రభువు ఏ విధంగా కాపరి వలె తన ప్రజలను కాచి కాపాడుతాడని చెప్పడానికి మన దేవుడు ఇటువంటి కారుణ్యమూర్తి. స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను అని ప్రభువు తన ప్రేమను మనకు వ్యక్తపరుస్తున్నాడు. నేను నీ పేరును నా అరచేతుల మీద వ్రాసికొంటిని, నీ ప్రాకారములు నిత్యముగా నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి అని యెషయా ప్రవక్త 49:16 ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. మన పవిత్ర వచనాలు చాలా చోట్ల, పవిత్ర గ్రంథంలో చాలా చోట్ల తన ప్రేమను గురించి మనకు విపులంగా ఆయన విశదీకరించాడు. పోలెండు వాసులు మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం
వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యుద్ధంలో వారు పొందిన చేదు అనుభవాలు జ్ఞాపకాలు వారిని కృంగదీస్తున్నప్పుడు తన కారుణ్యాన్ని గురించి ప్రభువు ఫౌస్తిన సిస్టర్ ఫౌస్తిన గారికి వెల్లడి చేసి ఎవరైతే తన కారుణ్య జ్వాలను సమీపిస్తారో వారికి సర్వ పాపాలు క్షమింపబడతాయని ఓదార్పునిచ్చాడు. లెక్కైనన్ని చేదు పరీక్షలు హింసా ద్వేషాల మధ్య వాళ్ళు సతమతమవుతున్న తన ప్రజల నుండి ప్రభు కోరేది ఒకటే ఒకటి, అతన్ని తెలుసుకొని అతని కారుణ్యాన్ని చవిచూచి ప్రేమానుబంధాలతో జీవితాన్ని పునః ప్రారంభించడం. ఈ దివ్య కారుణ్య సందేశం చాలా సామాన్యమైనది, అందరూ పాటించడానికి సాధ్యమైనది కూడా. ప్రభు ఏమంటున్నారు, దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన కరుణ మన పాపాల కంటే గొప్పది, దీన్ని బట్టి మనం అతన్ని సంపూర్ణంగా విశ్వసించి ఆ స్వామి కారుణ్యాన్ని ఆస్వాదించి అందరికీ అందించి గొప్ప ఆనందాన్ని తృప్తిని పొందాలి అని ప్రభువు మనందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. పోలెండ్ దేశవాసులంతా తమ మనస్సులను ఈ కారుణ్యంతో నింపుకున్నారు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళు చాలా పాపాలు చేసినట్లు అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు పాప సంకీర్తన చేయడానికి కూడా నిరాకరిస్తున్నారు, ఎందుకంటే దేవుడు మన వాళ్ళని మన్నించడు అనేటువంటి భావాలతో వాళ్ళు కుంగిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభువు తన కారుణ్యాన్ని ఈ సిస్టర్ గారి ద్వారా వెల్లడించి వాళ్ళని మళ్ళీ మనుషులుగా తయారు చేశారు. కాబట్టి పోలెండ్ దేశవాసులంతా తమ మనస్సులను ఈ కారుణ్యంతో నింపుకొని ఒక్క దేశంగా ఒక్క ప్రజగా తమ కష్టాలను ఎదుర్కొన్నారు. చివరకు వాళ్ళు విజయాన్ని సాధించారు. ఈ దివ్య కారుణ్య సందేశం మనం మూడు దశల్లో పాటించాలి. ఏమి చేయాలి? మొదట ప్రభుని కారుణ్యం కోసం ప్రార్థించాలి. ప్రతి వాళ్ళు, ప్రభు నీ కృప నాకు కావాలి, నేను కేవలం పాపాత్ముడు మాత్రమే కాదు, పాపం మాత్రమే కాదు, నేను కూడా పేదవాడిని, నాకు అనేక విషయాలు రావు, నిన్ను క్షుణ్ణంగా అర్థం చేసుకొని నీతో జీవించే నాకు భాగ్యాన్ని నాకు దయచేయి అని ప్రభుని కారుణ్యం కోసం ప్రార్థించాలి. ఆ కారుణ్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ప్రభు మన ఎప్పుడు మనతో ఉన్నాడు, మనం ఎప్పుడు విడనాడడు, మన జీవితం ప్రతి నిమిషం ఆయనతో గడపాలి. అలాగే ఎందుకంటే ప్రతి నిమిషం ఆయన మనల్ని రక్షిస్తున్నాడు అనే భావం మనలో కలగాలి. మన పాపాలను గుర్తుకు తెచ్చుకొని ఆ పాపాలను క్షమించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రభుని దయను అడగాలి. ప్రభు నాకున్నదంతా నా జీవితం అంతా నీ దయే, నా కుటుంబం కానీ లేకుంటే మా గ్రామం కానీ, నాకున్న ఉద్యోగం కానీ, నేను జీవించే జీవితం కానీ, నాకున్న జీతం కానీ, నాకున్న పని కానీ, అన్నీ నీ కృపే నీ దయే అంటూ అతని మీద ఆధారపడే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే నిజంగా మనం ఈ ప్రభుని కారుణ్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలం. రెండవది భూతదయ. ఒకసారి ఇటువంటి అనుభవం వచ్చిన తర్వాత మనం ఇతరుల పట్ల ఈ దయ కారుణ్యం చూపించాలి. దయార్థ హృదయులు ధన్యులని చెప్పాడు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5:7. అలాగే ప్రార్థనలో మన పరలోక జపంలో మనం ప్రార్థన చేస్తాం, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని ప్రార్థన చేస్తున్నాం. అటువంటి ప్రార్థన చేస్తూ ఇతరులను మన్నించకపోతే మనకు ప్రార్థన ఎదురుగా వెళుతున్నాం. మనం ఇతరులకు దయ చూపినప్పుడు మన పాప జీవితాన్ని మనమే గుట్టుకు చేసుకుంటున్నాం. ఇతరులను సులభంగా ఖండించకుండా వారికి క్షమాపణ అందజేసి మనం కూడా ప్రభుని క్షమను పొందటానికి మనల్ని మనం అర్హులం చేసుకుంటాం. మనం ఇతరులను ఖండిస్తే వారిని ప్రేమించడానికి సమయం ఉండదని చెప్పారు మదర్ తెరేసా గారు. మనం ఇతరులను ఖండిస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళని ప్రేమించడానికి మనకు సమయం ఉండదని చెబుతున్నారు మదర్ తెరేసా గారు. కాబట్టి రెండవది ఈ భూతదయ. ఇతరులంటే ఈ కారుణ్యాన్ని, ప్రేమను, దయను చూపాలి వాళ్లకు. ఒకవేళ కష్టాలు వచ్చినా సరే మనం ప్రేమ ద్వారా వాళ్ళ మన్ననలను పొందాలి. ఇది మనం చేయవలసింది. మూడవది ప్రభుని కారుణ్యంలో సంపూర్ణ విశ్వాసం. ప్రభువు మన్నిస్తాడు, ప్రభువు కరుణామయుడు, ఒకవేళ నేను పడిపోయినా, ఇంకొకసారి పాప జీవితంలో పడిపోయినా ఇంకా ప్రభువు నన్ను మన్నించి నన్ను ఒక దరి చేరుస్తాడనే భావం మనలో ఉండాలి. అంటే ప్రభుని కారుణ్యంలో
ఒక సంపూర్ణమైన విశ్వాసం, నన్ను ఎప్పుడు విడనాడడు అనే విశ్వాసం మనలో కలగాలి. దేవుని అనుగ్రహం మన విశ్వాసంపై నమ్మకంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరిదైతే దృఢ విశ్వాసమో వారికి ఆ మోతాదులో ఈ కరుణ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి మన విశ్వాసం కూడా కావాలి. అటువంటి విశ్వాసం లేకపోతే దేవుని కరుణను మనం సరిగా అర్థం చేసుకోలేం. కాగా ఈరోజు మనం మూడు పఠనాలు చదివాం. మొదటిది అపొస్తల కార్యాలు 5:12-16. ఈ పఠనంలో ఉత్తేజాన్ని తెచ్చే విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభువు తన పాటుల సమయంలో భయకంపితులై తమ గురువును విడిచిపెట్టి పారిపోయిన అపోస్తులకు ఉత్తానుడైన క్రీస్తు తన ఆత్మను అనుగ్రహించినప్పుడు ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ ఉన్నారు అని ఈనాటి పఠనం చెబుతుంది. ఒక్క పేతురు యోహానే కాదు, అందరూ అపోస్తలు ఈ అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. అపోస్తలందరిలో ఎవరి ప్రస్తావన ఎక్కువగా ఉందంటే ఆ సమయంలో పేతురు గారి ప్రస్తావన ఎక్కువగా ఉంది. పేతురు ఆయన నడిచి వెళుతూ ఉంటే కనీసం అతని నీడ అయినా కొందరిపై పడగలదను ఆశ చేత వ్యాధిగ్రస్తులను వీధులలో ఉంచారు. అట్లు తీసుకురాబడిన వారందరూ స్వస్థత పొందారు అని మనకి పవిత్ర వచనం చెబుతుంది. పేతురులో కూడా చాలా పెద్ద మార్పు వచ్చేసింది. ఈ పరివర్తన, ఈ రూపాంతరానికి కారణం క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే మనలో వసించినప్పుడు ఆయన మనలో ఇటువంటి చేంజ్ అంటే ఈ మార్పును తీసుకుని రాగలడు. తన ప్రవర్తనకు సిగ్గుపడి తన బలహీనతలను తాను గుర్తించి అంగీకరించి ధన్యుడయ్యాడు పేతురుగారు. ఉత్థాన పండుగ అయిన తరువాత ఈ పాస్కా కాలంలో రూపాంతరము చెందిన వ్యక్తులను సాక్షులుగా మన ఆరాధన కార్యక్రమం సమర్పిస్తుంది. ఒకసారి ఉత్థాన పండుగ జరిపిన తర్వాత మనం చేయవలసిన మన కర్తవ్యం ఏమిటి? మన దేవుడు ఉత్థానుడయ్యాడు, మరణాన్ని జయించాడు, మనందరినీ బయటికి పంపిస్తున్నాడు. మీరు కూడా వెళ్ళి సాక్షులుగా ఉండమని చెబుతున్నారు. అపొస్తలులందరూ సాక్షులుగా వ్యవహరించారు. కానీ మనమేం చేస్తున్నాం ఇప్పుడు? మన సాక్ష్యం సంగతి ఏమిటి? మనం సాక్షులుగా వ్యవహరిస్తున్నామా లేదా? పేతురు గారి నీడ తాకినా సరిపోతుందని భావించి ప్రజలు అలా చేశారు. భావించి తన శిష్యులలో నివాసముండి ప్రభు ఈ గొప్ప అద్భుతాలను చేస్తూ ఉన్నారు. అందుకే మనం కూడా మన విశ్వాసాన్ని కొంచెం పదును పెట్టాలి. మన విశ్వాసాన్ని కొంచెం పదును కావాలి. మన విశ్వాసాన్ని పదును చేసుకోవాలి. ఉత్థాన ప్రభువుకి సాక్షులుగా ఉండడానికి మనం కూడా ఎప్పుడు సిద్ధమవుతూ ఉండాలి. ఆ ప్రభువే మనకు తన ఆత్మను ప్రసాదించి ఆ ఆత్మ ద్వారా మనం కూడా సాక్షులుగా రాణించగలం. కాబట్టి ఎక్కడైనా సరే, మన కుటుంబంలో, మన గ్రామంలో, మనం పనిచేసే చోట కొంచెమైనా ఈ క్రీస్తు ప్రభునికి సాక్ష్యం ఇస్తూ ఉండాలి. సాక్ష్యం అంటే మాటలు అవసరం లేదు, మన ప్రవర్తన ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మంచి మాట లేకుంటే ఒక మంచి చూపు, ఒక మంచి చేత. ఎవరికో మంచి నీళ్ళు అవుతున్నాయి, చక్కగా గ్లాసులు తీసి మనం ఇద్దాం, అది చాలు. మంచి మాట, ఒక మంచి పని చేస్తే ఆ విధంగా మనం మన మంచితనం ద్వారా మనం సాక్ష్యం ఇవ్వగలం. అలా సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం క్రీస్తు ప్రభుని ప్రేమను ప్రకటిస్తున్నాం, ఆ కారుణ్యాన్ని ప్రభు ఇతరులకు చూపుతున్నాం. మన కారుణ్యం కావాలి, ఎందుకంటే ఇతరులకు చూపినప్పుడు ఈ కారుణ్యం మనకు కావలసిన కారుణ్యాన్ని మనం కూడా దేవుని దగ్గర నుండి అడుక్కోగలం. అదేవిధంగా 2వ పఠనం దర్శన గ్రంథం నుంచి చదివాం, 1వ అధ్యాయం. ఈ గ్రంథ రచయిత క్రీస్తు ప్రభుతో ఐక్యమై తోడి క్రీస్తువులతో ఉంటూ వారి శ్రమల్లో ఓర్పును పాలు పంచుకున్నాడు. ఆనాటి క్రైస్తవులను రోమన పాలకులు హింసిస్తూ ఉండేవాళ్ళు. ఈ రచయిత క్రీస్తును బోధించి ఈ క్రీస్తుకు సాక్షి అయ్యాడు, ముఖ్యంగా యోహాను గారు. కనుక రోమన పాలకులు అతన్ని పట్మోస్ అనే దీవికి బహిష్కరించారు. నేరస్తులను ఆనాడు అక్కడికి ప్రవాసానికి పంపేవాళ్ళు. ఇది ఆసియామైన ప్రక్కనే ఉంది, ఒక ఉన్న చిన్న దీవి పట్మోస్ పంపించారు. రచయితకు ఒక దర్శనం కలిగింది, అది ఆదివారం కలిగింది. ఇది ఈ పుస్తకంలో వచ్చే మొదటి దర్శనం. ఈ దర్శన గ్రంథంలో వచ్చే మొదటి దర్శనం ఇక్కడ ఉంది. ఈ దర్శనం యెషయా
ఇర్మియా మొదలైన పూర్వవేద ప్రవక్తలు చూచిన దర్శనం లాంటిది. అతడు క్రీస్తు సందేశాన్ని రాసి దాన్ని ఎఫెసు మొదలైన క్రైస్తవ సంఘాలకు పంపాలని క్రీస్తు ప్రభుని స్వరం అతన్ని ఆదేశించింది, రాయి పంపమని చెప్పింది. ఈ దర్శనం యథార్థమైనది కావచ్చు లేక కేవలం దర్శనాల సంప్రదాయంలో ప్రకారం రాసింది కావచ్చు. ఈ దర్శనంలో కనిపించే ఉత్థాన క్రీస్తు ఎవరంటే ఒక న్యాయాధిపతిగా ఉంటాడు, ఒక పర్యవేక్షకుడుగా ఉంటాడు. అతనికి పూర్వవేదంలోని యావే ప్రభుని లక్షణాలను ఆరోపించారు. యావేలాగే అతడు కూడా ఆది అంతమును. క్రీస్తు 7 దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడని మనం చదివాం. అవి 7 సంఘాలకు గుర్తు. 7 సంఘాలు ఉన్నాయి అక్కడ. పూర్వ దేవాలయంలో మెనోరా అనే సప్తపత్ర దీపస్తంభం ఉండేది. మన నిర్గమకాండం చదివితే 25:31 ఇది జరుగుతుంది. ఇక్కడ ఈ సప్తపత్ర దీపస్తంభం అది మేలిమి బంగారంతో చేయబడింది. ఇక్కడ శ్రీసభే మన శ్రీసభే దేవాలయం అనుకోవాలి. ఈ క్రీస్తు దానియేలు గ్రంథంలో చెప్పినట్లు మనుష్య కుమారుని పోలినవాడు. అతని దుస్తులు నడికట్టు అతడు యాజకుడని గురువని రాజని తెలుస్తుంది. అతని తెల్లని వెంట్రుకలు అతని శాశ్వతత్వాన్ని తెలియజేస్తున్నాయి. అంటే ఉత్థానుడైన క్రీస్తు ఆయన అక్కడ ఉన్నాడు, శాశ్వతస్థుడని తెలియజేస్తున్నాయి. అగ్నిగోళాలాంటి అతని కన్నులు అతడు అన్ని గమనించేవాడని తెలియజేస్తాయి. అతని కాళ్ళు దృఢంగా ఉన్నాయి. కంఠధ్వని జలపాత ఘోషలాగా గంభీరంగా ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్లు ప్రభుధ్వానము సముద్ర ఘోష వల్ల నుండెను అని చెబుతున్నాడు. కాబట్టి అతని చేతిలోని 7 నక్షత్రాలు, 7 సంఘాలకు కాపురులైన దేవదూతలు వాళ్ళు అతని అధీనంలో ఉంటారు. అతని నోటిలోని ఖడ్గం అతని వాక్కే. అతని వాక్కు అలా ఉంది, అది దుష్టులకు తీర్పునిస్తుంది. అది దుష్టులకు తీర్పు విధిస్తుంది. ఎబ్రీలకు రాసిన లేఖలో 4:12 చెబుతుంది. ఆయన వాక్కు ఎటువంటిది? దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గము కంటేనూ పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జి కలియు వరకు అది ఛేదించుకుని పోగలదు. మానవుల హృదయమునందరి ఆశలను ఆలోచనలను అది వీక్షించగలదు. ఇక్కడ క్రీస్తు దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడు. అంటే క్రైస్తవ సమాజాల్లో నెలకొని ఉన్నాడని, శ్రమల కాలంలో వాటిని ఆదుకుంటాడని దీని భావం. అతడు ఈనాటి శ్రీసభను కూడా, ఇలా కష్టాల్లో ఉన్న శ్రీసభను కూడా గాలికి వదిలివేయడు. 18వ వచనంలో క్రీస్తు మరణించి మళ్ళీ ఉత్థానమయ్యారని చెబుతుంది. సజీవుడను నేనే. 18వ వచనం, నేను మరణించి తిని కానిని చూడుము, నేను సదా జీవించి ఉందును, మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని అని చెబుతున్నాడు ఈ ఉత్థానుడైన క్రీస్తు. ఈ దర్శనంలో వర్ణించబడిన క్రీస్తుని మనం భక్తిభావాలతో ధ్యానించుకోవాలి. అతడు యావే ప్రభునకు సరి సమానమైన వాడు. ఈ 1వ అధ్యాయం మనకేమి చెబుతుందంటే క్రీస్తు విశ్వాసపాత్రుడైన సాక్షి. క్రీస్తు ప్రభువే తన తండ్రికి సాక్ష్యం ఇచ్చాడు. అతడు తన బోధల ద్వారా, తన మరణం ద్వారా తండ్రికి సాక్ష్యం పలికాడు. అలాగే మనం కూడా మన విశ్వాస జీవితం ద్వారా, శ్రమల ద్వారా క్రీస్తుకు సాక్ష్యం పలకాలని దీని యొక్క భావన. ఇప్పుడు క్రీస్తు తాను యాజక వస్త్రాలు అలాగే నడికట్టు కట్టాడు, నడికట్టు దాల్చాడు. అతడు మన కొరకు తండ్రి సమక్షంలో తాను యాజకుడిగా మెలిగాడు. తన రక్తాన్ని చిందించి తానే మన కొరకు బలిపశువు అయ్యాడు. అతని ఆత్మార్పణం ద్వారా మనకు పాప పరిహారం జరిగింది. ఆ క్రీస్తు యాజకుని ద్వారా మనం కూడా తండ్రిని అర్పించే యాజకులమవుతాం. మనందరికీ జ్ఞానస్నానం అనే యాజకత్వం ఉంది. దీని ద్వారానే మనం కూడా పూజా బలిని సమర్పిస్తున్నాం. ఉత్థాన క్రీస్తు 7 దీపస్తంభాల మధ్య నిలిచి ఉన్నాడని ఈనాటి 2వ పఠనం చెబుతుంది. ఈ 7 దీపస్తంభాలు 7 తిరుసభలు. ఆనాటి ఆసియా మైనర్లోని తిరుసభలు వేదహింసలకు గురి అయితే క్రీస్తు వాటిని గాలికి వదిలివేయలేదు. ఆ సంఘాలను సంరక్షించి కాపాడాడు. ఈనాడు మనము
మన స్త్రీ సభ కూడా చాలా కష్టాలను సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అయినా క్రీస్తు సాన్నిధ్య బలంతో మనం ఈ కష్టాలను భరించగలం. అతడు ఏమని చెప్పారు మనకి, నేను లోకాన్ని జయించాను అని చెప్పారు. ఈ విధంగా దర్శన గ్రంథంలో క్రీస్తు ప్రభు రాబోయే విషయాల గురించి చెబుతూ ఉన్నాడు. ఎలాగైతే తాను ఈ స్త్రీ సభను రక్షించాడో ఈ విధంగా మనల్ని కూడా మన స్త్రీ సభను ప్రభువు రక్షిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనందరికీ ఇప్పుడు కావాల్సింది భయం, భయాన్ని తీసివేసి ధైర్యంతో ముందుకు సాగాలి. ఎలా సాగాలి ముందుకు? ఎప్పుడూ క్రీస్తు ప్రభువు సాక్ష్యమిస్తూ సాగాలని ఉత్థాన ప్రభువు మనకు చెబుతున్నాడు. సహోదరి సహోదరులారా, కాగా ఇప్పుడు మనం యోహాను సువార్తకు వద్దాం. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు రెండో మారు ఇక్కడ శిష్యులకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏం చేశాడంటే తన గాయాలను వారికి చూపించాడు. గాయాలను చూపించి వారిలో నమ్మకాన్ని రగిలిస్తాడు. ఆ గాయాలు ప్రజల యొక్క పాపాలు. ఆ గాయాలు ప్రజలు తమ పాపాల ద్వారా ఆయనకు ఇచ్చినవి. ఎందుకంటే వాళ్ళే తనకు ఈ గాయాలు ఇచ్చారు, వాళ్ళే ఆయన సిలువ వేశారు. అందుకే తన గాయాలను చూపిస్తాడు. తన గాయాలను చూపించి తన శిష్యులకు వాళ్ళతో ఏమంటారు, మీకు శాంతి కలుగునుగాక అంటాడు. ఈ విశేషం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ సమయంలో వాళ్ళకి తను సాక్షాత్కరించుకున్నప్పుడు విశేషం ఏమిటంటే ప్రభువు వారికి సాక్షాత్కరించుకున్నప్పుడు తోమాసు అనే శిష్యుడు వారితో ఉండకపోవటం, ప్రభువు తాను లేనప్పుడు వారికి దర్శనమివ్వడాన్ని విని అతను తట్టుకోలేకపోయాడు. నన్నెందుకు ఇలా వదిలిపెట్టి వేశాడు ప్రభు అని చాలా బాధపడి నిర్లక్ష్యం చేశాడు నన్ను అని ఆయన వాదించడం మొదలుపెట్టాడు. ప్రభువు నన్ను నిర్లక్ష్యం చేశాడు, నేనంటే ఆయనకు లెక్కలేదు, నన్ను పట్టించుకోవడం లేదు అని ఆనాడే ఆయన ఇలా బాధపడ్డాడు. ప్రభు నన్ను అలా వదిలిపెట్టాడు అని, అయినా సరే ప్రభు నన్ను వదిలిపెట్టరు అనే బలమైన నమ్మకం అతనిలో ఉంది. అప్పుడు అనే నమ్మకంతో ఆయన కళ్ళారా చూచి ఆయన గాయాన్ని తప్పక తాకుతాను అని ఆయన మనసులో అనుకుంటూ ఉన్నాడు. తోమాసు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు మళ్ళీ సాక్షాత్కరించి తోమాసును వ్యక్తిగతంగా పిలిచి తన గాయాలను తాకి పరీక్షించమని చెప్పాడు. ఒక్కసారి పరీక్షించిన తర్వాత అతను అన్నాడు, నా ప్రభు నా దేవ అని తన విశ్వాస ప్రకటన చేశాడు తోమాసు గారు. ప్రభు అతన్ని మందలించి ఒక మాట అన్నాడు, ఇప్పటి నుంచైనా అవిశ్వాసవి కాకుండా విశ్వాసివై ఉండు తోమా అని చెప్పాడు. అతను దీవించి ఇంకొక అద్భుత వాక్యాన్ని చెప్పాడు. ఏమిటది? నన్ను కంటితో చూడకుండానే నమ్మేవాళ్ళు ధన్యులు అని చెప్పాడు. నన్ను కంటితో చూడకుండానే నమ్మేవాళ్ళు ధన్యులు అన్నాడు. ఇది రెండో తరం క్రైస్తవులకు వర్తిస్తుంది. మనందరం ఆ రెండో తరం క్రైస్తవులం. కంటితో చూడకుండా ఆయన్ని విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? నమ్మి, కేవలం విశ్వాసంతో విశ్వసించాలి. ఈ రెండో తరం క్రైస్తవులు కాబట్టి ఇది మనకు ఊరట కలిగిస్తుంది. ఆనాడు తోమాకు తన అవిశ్వాసాన్ని బట్టి పేరు వచ్చింది. నమ్మని వాళ్లకు నమూనగా ఉన్నాడు తోమాస్, నమ్మని తోమాస్ అని అతనికి పేరు పెట్టారు. కానీ నేడు మనకు మన విశ్వాసాన్ని బట్టి పేరు రావాలి. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? మనది రగిలే విశ్వాసమా, కాదా చల్లగా ఉన్న విశ్వాసమా, లేకుంటే పేరుకుపోయిన విశ్వాసమా, లేకుంటే రగిలే విశ్వాసం అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సహోదరి సహోదరులారా, ఐదు గాయాల సంగతి. ఒకసారి అవిలాపురి తెరేజమ్మ గారికి సాతానుడు దర్శనమిచ్చాడు. కానీ ఎలా దర్శనమిచ్చాడు? ప్రభు రూపంలో దర్శనమిచ్చాడు. పునీతురాలు కాబట్టి ఆమెకు విచక్షణ జ్ఞానం ఉంది. ఆ ప్రభువును చూచి చెప్పింది ఒక మాట, నీవు క్రీస్తువు కాదు పో అని చెప్పింది. ఆయన ప్రభు అన్నారు, తెరేసా నేనే ప్రభువుని చూడు, నీ ప్రభువుని నేను చూడడానికి వచ్చాను అన్నారు. ఆమె చెప్పింది, ఇలా శోధించబాకు పో అని చెప్పింది గట్టిగా. అలాగే ఇంకా అక్కడే ఉన్నాడు సైతానుడు ప్రభుని రూపంలో. అప్పుడు తెరేసమ్మ గారు అంది, నీవు క్రీస్తువు అయితే మాపై ప్రేమ కొరకు నీవు అనుభవించిన గాయాలేవి చూపించు అంది. గాయాలు లేకుండా వస్తావేంటి నువ్వు? గాయాలు లేకుండా వస్తుంటే నిన్ను క్రీస్తని నేను గుర్తుపడతాను వెళ్ళిపోమని చెప్పింది. కాబట్టి ఆ మాట వినగానే ఆ సైతానుడు పారిపోయాడు.
ఈ గాయాలే మనపై ప్రేమను చాటుతాయి. మనపై మన కోసం గాయపడిన వ్యక్తులే మన ఆప్తులు. అమ్మ నాన్న మనకు మన కోసమై గాయపడి ఉంటారు. ఒక్కొక్కసారి అక్క అమ్మ అక్క తమ్ముడు అన్నయ్య వీళ్ళు మన కోసం గాయపడి ఉంటారు. ఒక్కొక్కసారి స్నేహితులు మన కోసం గాయపడి ఉంటారు. కాబట్టి ఈ గాయాలే మనపై మన ప్రేమను చాటుతాయి. మనకై గాయపడిన వ్యక్తులే మన ఆప్తులు. మనకై ఈ కష్టాలు బాధలు అనుభవించిన వాళ్ళు అనుభవించని వాళ్ళు మన ఆప్తులు కారు. అలాగే ఇతరులపై ప్రేమ నిమిత్తం మనం బాధల్ని అనుభవించాలి. ఈ విధంగా మనము మన క్రైస్తవ అస్తిత్వాన్ని మనం నిరూపిస్తాం. అందుకే మనం పేతురుగారు రాసిన మొదటి లేఖలో చదువుతున్నాం, ఆయన పొందిన గాయములచే మనకు స్వస్థత చేకూరినది అంటాడు. ఆయన పొందిన గాయములచే మనకు స్వస్థత చేకూరినది. అందుకే గాయాలు పొందటానికి ఎవరూ భయపడవద్దు. ఈ గాయాల ద్వారా మనకి స్వస్థత చేకూరుతుంది, ఇతరులకు కూడా స్వస్థత చేకూరుతుంది. సహోదరి సహోదరులారా, ఇంకొక చిన్న విషయం. మనం ఈనాటి పరిస్థితులను బట్టి మనందరం మన జీవితాలలో ఈ కారుణ్యం అనేది మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి చాలామంది టిట్ ఫర్ టాట్ ఇస్తూ ఉంటారు. కంటికి కన్ను పంటికి పన్ను అనే మనస్తత్వం కలిగి ఉంటారు. అది మనలో ఉండకూడదు. దానికి బదులు మనం ప్రేమను కారుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉండాలి. దేవుడు మనం ఇది పంచుకుంటూ ఉంటుంటే ప్రభు మనకి ఇంకా దీన్ని అమితంగా దయచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, మన మనసు తెలుసు, మన హృదయం తెలుసు, మన మనసులో ఉన్న విషయం తెలుసు. కాబట్టి ప్రభు ఎప్పుడు మనల్ని ఆదరిస్తూ మనల్ని ఇంకా మనల్ని బలపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రభువుని నమ్మి ఈ కారుణ్యాన్ని ఇతరులతో ఇప్పుడు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ పూజలో ఈ వరం మనకు దయచేయాలని అందరం కలిసి ప్రార్థించుదాం. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాను. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనమందరము దివ్యకారుణమూర్తి మహోత్సవమును కొనియాడ సమావేశమై దేవుని స్తుతించుచున్నాము. ఆ తండ్రి దేవుని దివ్యవరమైన క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవ దినాలలో ఉన్న మనమంతా పాస్కోత్సాహంతో నింపబడి తన ప్రియతమ కుమారుని ప్రార్థనలు కరుణతో ఆలకించిన విధమున మన దీనస్థితిని దయతో చూచి ఆదరించమని నమ్మి ప్రార్థించుదాము. మన ఆత్మల కాపరుల కొరకు ప్రార్థించుదాము. పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మన పీఠాధిపతుల కొరకు, గురువులు కన్యాసులు మరియు ఉపదేశుల కొరకు ప్రార్థించుదాము. మా మంచి కాపురైన క్రీస్తు, వారికి అప్పగించిన మందును వారు వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని ఉసగమని అందరూ క్రీస్తు మార్గములో పయనిస్తూ దివ్య కారుణ్యమును అనుసరించినట్లు అందరు చెప్పండి. ప్రపంచ శాంతి కొరకు, మరియమాత సమాధాన రాజ్ఞి బాధలను అనుభవించుతున్న తన బిడ్డల మనవులను ఆలకించి వాటి సర్వోన్నతుడైన క్రీస్తు ప్రభుకు విన్నవించి, మరి ముఖ్యముగా కరోనా మరియు ఇతర ప్రాంతక వ్యాధులచే పీడింపబడుతున్న ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థించి వారికి కావలసిన స్వస్థతను మరియు
శాంతి సమాధానాలు సమకూర్చమని అందరు యువతి యువకుల కొరకు మన విచారణలోని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుదాం. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథము కలిగి ఉండి దయా వినయం విధేయత పరోపకారిగా జీవించే భాగ్యమును దయచేయమని విద్యను అభ్యసించిన విద్యార్థి విద్యార్థుల జ్ఞానార్జన కోసం ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని శక్తిని వెచ్చించి సహృదయముతో మానవ సేవ చేయడానికి ఆత్మశక్తిని దయచేయమని అందరు మన పుణ్యక్షేత్రము కొరకు మన విచారణకర్తలు పాదర బాల జోసఫ్ గారిని మరియు పల్లోటైన సభ గురువులను మన విచారణ సేవలు అందిస్తున్న కన్యాస్త్రులను దీవించమని వారు చేపట్టు ప్రతి కార్యమును సఫలీకృతం చేయమని మన విచారణలోని యువతి యువకులు మరి ఇక్కడ చేరిన విశ్వాసులందరూ క్రీస్తుకు సాక్షులుగా జీవించినట్లు క్రీస్తు ఉత్థానముకు దృఢ విశ్వాసముతో సాక్ష్యం ఇచ్చినట్లుగా దీవించమని అందరూ ఈ పండుగ కోసం శ్రమించిన వారి కొరకు మనం ఘనముగా జరుపుకొనుచున్న యేసు దివ్య కారుణ్యమూర్తి పండుగ నిమిత్తం శ్రమించిన మన గురువులు, కన్యాసులు, ఉపదేశులు, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు మరియు నిస్వార్థముతో త్యాగము చేసి ఆర్థికముగా మరియు ఆధ్యాత్మికముగా సహాయపడిన వారి కోసం ప్రార్థించుదాం. కార్య సాధన కోసం ఏక మనస్సు పాటుపడిన మనమందరం ఏక విశ్వ స్త్రీ సభ కుటుంబానికి చెందిన బిడ్డలమను మనస్తత్వం కలిగి జీవించుటకు ఆత్మవరములు దయచేయమని అందరూ ఒక నిమిషం పాటు మౌనముగా ఉండి ఇంకా ఏమైనా మన సొంత అవసరం దివ్య కారుణ్యమూర్తికి తెలియపరచుకుందాం. పావన పిత, నిత్య సర్వేశ్వర, మీ ప్రియ కుమారుని మరణము పునరుత్థానముల ద్వారా మాకు నూతన జీవమును రక్షణను ప్రసాదించిదిరి. ఈ మనవులను ఆలకించి మా జీవితాశయాలను మీ ప్రేమ చేత పరిపూర్తి చేసుకున్న భాగ్యం అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కృపణ
సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారము నొటల ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్మలను నిత్యానందమునకు నిచ్చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రె పిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చే మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచునుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము, కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేయించేయును నిధులు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలుడి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచీబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమే అత్తచ్చయమే శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశ చదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. అందరం కలిసి ప్రలోక జపం చెబుదాం. ఎవరు మైక్రోఫోన్లో చెప్పొద్దు, అందరం కలిసి చెబుదాం ఏకకంఠంతో. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. రూపము ఏ విందు ప్రాణము పోసే
ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర దివ్య కారుణ్య మహోత్సవ సందర్భమున పరమప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడు నెలకొని ఉండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. దివ్యకారుణ్యమూర్తి అంటే ఇష్టం ఉన్న అందరూ కూడా గట్టి చప్పట్లు కొట్టండి. దేవుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యకారుణ్యమూర్తి ప్రభువు మనల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఈ యొక్క పుణ్యక్షేత్రం స్థాపించి దాదాపు 14 సంవత్సరాలు ముగిసింది. 14వ సంవత్సరానికి ప్రవేశించింది.
ఆనాడు ఒక కొండగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆనాటి విచారణ గురువులైనటువంటి గురుశ్రీ జేమ్స్ బాను గారు ఇందులో ఏదో అద్భుతం ఉన్నది అని గ్రహించి దివ్యకార్యమూర్తి ప్రభువుకి స్థాపించారు. ఆనాటి మేత్రాణులు మోస్ట్ రెవరెంట్ శ్రీ శ్రీ జోసెఫ్ శ్రీ శ్రీ మల్లవరు ప్రకాష్ గారు పునాదిరాయిని వేసి ఈ పుణ్యక్షేత్రానికి నాంది పలికారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అనేక విధాలుగా ప్రభు మన గ్రామంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొని వచ్చారు. ఇది నేను చెబుతుంది కాదు, మీ గ్రామస్తులు ఈ విచారణ సంఘస్థులు తరచూ పలికేటటువంటి మాటలు. అందులో ఒక గొప్ప అద్భుతం ఈరోజు కూడా ప్రభు మనకు తెలియచేశారు. అదే మన చుట్టుపక్కల అంతా కూడా వర్షం పడుతుంది కానీ మనకు మాత్రం వర్షం లేదు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దాదాపు 5 గంటల సమయంలో అంతా కూడా అయిపోయింది. ఏర్పాటు చేసుకుంటూ ఉన్నా ఒక్కసారిగా గాలి పట్టలు లేచిపోయి నా మీద కూడా పడ్డాయి వచ్చి. ఇంకా అయిపోయింది ఈరోజు అనుకున్నాను, మనసులోనే చెప్పిస్తూ ఉన్నాను, మరీ మాతను ప్రార్థిస్తున్నాను, తల్లి ఏదేమైనా సరే ఈ యొక్క కార్యం జరగాలి, గడిచిన 2 సంవత్సరాలు జరగలేదు అని నాతో పాటు ఇక్కడ గురువులు కూడా, ఇక్కడికి చేరిన గురువులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ యొక్క తల్లి ప్రార్థన ప్రార్థన ద్వారా దివ్య కార్యమూర్తి ప్రభు మనకు గొప్ప మంచి వాతావరణాన్ని ఈరోజు ఉదయం నుంచి కూడా ఎండంటూ కనపడలే ఈరోజు మనకు బుల్లది నుంచి చల్లగా ఉన్నదన్నమాట. అటువంటి గొప్ప కార్యం చేసినటువంటి దివ్య కార్యమూర్తి ప్రభువుకి గట్టిగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుదాం. ఇక మన మధ్యకు వచ్చినటువంటి మన యొక్క విజయవాడ మేత్రాణులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ జోసెఫ్ రాజారావు గారు ఎంతో ప్రేమతో అడగగానే నేను వస్తాను బాల అనే మాట ఇచ్చి మన మధ్యకు వచ్చి ఉన్నారు. మన మధ్యకు రావడం మాత్రమే కాదు, మంచిగా మన కోసం దివ్య బలి పూజ సమర్పించి దివ్య కార్యమైన గొప్పతనాన్ని మనందరికీ కూడా తెలియజేసి ఉన్నారు. బహుశా కొంతకాలం నుండి చాలా బిజీగా ఉన్నారు, వారికి సమయం దొరకడం లేదు. ఉదయము సాయంత్రం అనేక కార్యక్రమాలు ఉన్నా కానీ ఈ ఎండాకాలంలో నా వల్ల కాదు అని అనకుండా నేను వస్తాను అనే మాట ఇవ్వడం మాత్రమే కాదు, మన మధ్యకు వచ్చి మన కోసం ఈ దివ్య బలిపై సమర్పించి దివ్య కార్యం గురించి తెలియజేసినటువంటి మన మేత్రాణులకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. వారిని అభినందిస్తూ మన విచారణ తరపున మనం రాసినటువంటి ఈ చిన్న గేయాన్ని వారికి ఆలకింపజేస్తూ మనందరం కూడా ఆలకించుదాం. మరియవర ప్రియపుత్రులు మా పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రిగారు అందుకోండి మా అభినందన వందనాలు. ముస్తాబాద విచారణ ప్రజల శుభాభివందనాలు. Hey.
తండ్రి గారా, మీ యొక్క సేవ, మీ యొక్క ప్రేమ, మీరు నడిపించే విధానం మమ్మెంతగానో స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఈరోజు మీరు మా పుణ్యక్షేత్రంలోకి అడుగుపెట్టి దీనిని మరొకసారి
పవిత్రీకరిస్తూ నూతనీకరిస్తూ మమ్మందరినీ కూడా ఆశీర్వదించినందుకు మా పలటైన్ సభ తరపున మేమందరము కూడా మీకు కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ చేరిన పలటైన గురువులందరూ కూడా మిమ్ము ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా సన్మానించాలనుకుంటూ ఉన్నాము. ఇక్కడ లేనటువంటి మా యొక్క రీజనల్ సుపీరియర్ గురుశ్రీ ఆరోగ్యదాస్ గారి తరపున, ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క వైస్ రీజనల్ గురుశ్రీ మాదాన బాలస్వామి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా గురువులు పలటైన గురువులందరూ కూడా వచ్చి ప్రేమపూర్వకంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. వీరికి మన పుణ్యక్షేత్ర ప్రతిమను కానుకగా అందిస్తూ మనందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తండ్రి గారా, మా పుణ్యక్షేత్ర ప్రతిమను స్వీకరించి మా కోసం ప్రార్థించండి. ఈ యొక్క గేయాన్ని రచించాలని ఆలోచన వచ్చిన వెంటనే బాల్సా మాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పగానే, స్వామి నేనున్నా, నేను చూసుకుంటానని చెప్పి మంచిగా వారి యొక్క సేవను గురించి మనకు, మన మిత్రాల గురించి, వారి సేవ గురించి మంచిగా రచించి కూర్పు అందించారు. కనుక బాల్సా మాస్టర్ గారు, మీ యొక్క మంచి మ్యూజిక్ ఆలోచన మరియు మీకున్నటువంటి గొప్పతనానికి థ్యాంక్ యూ. అదేవిధంగా మన మధ్య పలటైన్ సభకు సంబంధించినటువంటి వైస్ రీజనల్ గురుశ్రీ మాదాని బాలస్వామి గారు ఇక్కడ ఉన్నారు. అడగగానే, నేను వస్తాను బాల, నువ్వెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, నువ్వెక్కడ కట్ చేయమంటే అక్కడ కట్ చేస్తాను అంటూ ప్రేమపూర్వకంగా జోక్గా మాట్లాడుతూ చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చి మన మధ్య ప్రార్థించి మన యొక్క రెండు ఇనాగురేషన్స్ను, శిలోపాద పీఠాన్ని మరియు దివ్యకారుణ్య గృహను, రెండింటిని కూడా ఆశీర్వదించినందుకు వారి కృతజ్ఞత తెలుపుతూ వారిని సన్మానించవలసిందిగా మన మేత్రాన్లు ఆహ్వానిస్తున్నాను. వారిని దుశ్శాలువాతో సన్మానించి వారికి మన యొక్క పుణ్యక్షేత్ర ప్రతిమను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరము కూడా కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞత తెలుపుదాం. ఇక్కడ ఉన్నటువంటి మరొక పలటైన్ గురువు, ఇంతకుముందు ఈ విచారణలో మొట్టమొదటి విచారణకర్తగా పనిచేసినటువంటి గురువు గురుశ్రీ జేమ్స్ బాను గారు. ఈ యొక్క పుణ్యక్షేత్రానికి పునాది రాయి వేయడంలోను, ముందు గడిపింపడంలోను కర్త కర్మగా క్రియగా ఉండి అనేక సంవత్సరాలు దీనికి సేవ చేస్తూ సహాయం అందించి ఉన్నారు. వారిని కూడా మన యొక్క సంఘ పెద్దల ద్వారా సన్మానిస్తూ వారికి మన యొక్క పుణ్యక్షేత్ర ప్రతిమను కానుకగా అందించవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క సంఘ పెద్దలు ముందుకు వచ్చి వారిని దుశ్శాలువాతో సన్మానించి వారికి పుణ్యక్షేత్ర ప్రతిమను కానుకగా అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. స్వామి, మీరు వేసినటువంటి రాయి ఆ మొక్క ఎదుగుతుంది, కాయలు కాయాలని ప్రార్థిద్దాం. ఇంకా కాయలు కాయటానికి మీరు కూడా ఎరువేస్తే ఇంకా బాగుంటుంది. సంఘ పెద్దలు ముందుకు వచ్చి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అదే విధముగా మన మధ్య ఉన్నటువంటి మరొక గురువు, ఇక్కడ పూర్వపు విచారణ గురువుగా పనిచేసినటువంటి గురువు గురుశ్రీ మాదాను భాస్కర్ రావు గారు, జాన్ భాస్కర్ రావు గారు. విచారణలో పనిచేసి వెళ్ళిపోయినా కానీ వారి పేరు ఇంకా ఈ కొండలో వినబడుతూనే ఉంటుంది. అది మాత్రమే కాదు, ఏ విషయం కోసం ఏమడిగినా కానీ నేనున్నాను, ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి నేను సహాయం అందిస్తాను అని అన్ని వేళలా వారి సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. కేవలము కొన్ని రోజుల క్రితమే ఒక చిన్న కోరిక కోరగా వెంటనే ఆమోదించి
మిషన్ అప్పీలు కోసమని వారి విచారణకు వెళ్ళి ఒకరోజు దివ్య బలి పూజ చేసి ఒక ఆదివారమే ఒక దివ్య బలి పూజ సమర్పించి మిషన్ అప్పీలు చేయగా కేవలము ఒక ఆదివారంలోనే 2 లక్షల రూపాయలు వారి విచారణ నుంచి మన యొక్క పుణ్యక్షేత్రానికి కానుకగా అందించున్నారు. వారి కృతజ్ఞత తెలుపుతూ వారిని కూడా ఈ యొక్క కుర్చీలో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. దాదాపు ఈ యొక్క కరోనా ఆల్మోస్ట్ అయిపోయిందన్న దగ్గర నుంచి అనేక చోట్లకు వెళుతూ ఉన్నాను. ఒక పక్క విచారణల పనులు చూసుకుంటూనే మరొక చోట మిషన్ అప్పీలు కోసమని తెలిసిన ప్రతి చోటుకు వెళ్ళి వారికి మన యొక్క పుణ్యక్షేత్ర బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చి డైరెక్ట్గా బ్యాంకుకే ట్రాన్స్ఫర్ చేసేటట్లు, అఫ్కోర్స్ ఇది సంఘ పెద్దలతో కూడినటువంటి బ్యాంక్ అకౌంట్, ఆ విధంగా అనేక విచారణలకు వెళుతూ ఉన్నాను, ఫండ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కేవలం ఈ కొద్ది కాలంలోనే ఇదే దివ్య కార్యమూర్తి ప్రభు ఈ పుణ్యక్షేత్రానికి దాదాపు 14 లక్షల రూపాయలు ఈ కొన్ని 2-3 నెలల కాలంలోనే ఆ ప్రభువు దయచేశాడు. అందులో 2 లక్షల రూపాయలు కేవలం మడ్పోటు విచారణ నుంచే దేవుడు మనకు అందించాడు. కనుక సహాయం అందించేటువంటి ప్రతి కుటుంబానికి మరియు విరాళం అందించినటువంటి ప్రతి విచారణకు కూడా మీ అందరి ముందు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధముగా ఇక్కడకు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి గురువుకి పేరు పేరిన కరతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్, మీ సమయాన్ని వెచ్చించి మా పుణ్యక్షేత్రంలో ప్రార్థన చేశారు. కొంచెం కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, మంచి కంచెడు కాదు. ఎండాకాలం అనక తిరుగుతూ ఉన్నాను, అనేక చోట్లకు వెళుతూ ఉన్నాను. ఎలాగైనా సరే ప్రజల్లోకి పుణ్యక్షేత్రం వెళ్ళాలి, అనేక మంది ఆకర్షింపబడాలి అని అనేక చోట్లకు వెళ్ళి ఈ పుణ్యక్షేత్రం గురించి చెబుతూ దివ్య బలి పూజలు సమర్పిస్తూ విరాళాలు సేకరిస్తూ ఉన్నా. ఇందులో మొట్టమొదటిది మరి ఒకసారి ఈ యొక్క దివ్య కారుణ్యమూర్తి పుణ్యక్షేత్ర వేదికను పునర్నిర్మించాలి. ఈ యొక్క పుణ్యక్షేత్రం మధ్య భాగం నుండి పైభాగం వరకు కూడా మెట్లు నిర్మించాలి. దీని యొక్క వ్యయము దాదాపు 90 లక్షల వరకు అంచనా వేయడము జరిగింది. అనేక చోట్లకు వెళుతూ ఉన్నాను, అనేక చోట్ల ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీ ప్రార్థనా సహాయం ద్వారా శక్తి కోల్పోతున్నా సరే మీ ప్రార్థనా సహాయం నాకు ఇంకా శక్తిని ఇస్తూనే ఉన్నది. ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా అనేక మంది ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి సహాయం అందించాలి అని అన్ని వేళలా సహాయపడాలని మరి ఒకసారి ఆ ప్రభువుని వేడవలసిందిగా మీ అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. ఇకపోతే అన్ని వేళలా సహాయపడుతున్నటువంటి మరొక గురువు గురుశ్రీ రాయపరెడ్డి గారు. ఆయనకు తెలుసు నేను పడే శ్రమ, నేను తీసే పరుగు, నేను ఏడ్చే ఏడుపులు, నేను నవ్వే నవ్వులు, నేను జీవించే విధానం. నా పక్కనే ఉంటూ భయపడకు, అంత మంచి జరుగుద్ది, నువ్వు చేసేది మంచి పని, దేవునికి సహకరిస్తాడు అంటూ అన్ని వేళలా కూడా ముందుండి నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి గురుశ్రీ రాయపరెడ్డి గారికి మరొకసారి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుతాం. థ్యాంక్ యూ స్వామి. ఇక సిలువ పాదపీఠం, ఆ సిలువను చూసిన ప్రతిసారి కూడా మధ్యలో ఆగిపోయింది. ఏదో చేయాలని ఆరాటపడుతున్న సమయంలో నేను అడగకుండానే పవర్ గైస్ యూత్ నా దగ్గరకు వచ్చి, స్వామి మాకేదో చేయాలని ఉంది, మాకేదో ఈ మధ్య తోడుతుంది అని చెప్పి నేను అడగలేదు. వాళ్లే నా దగ్గరకు వచ్చి నాకేదో చేయాలని ఉంది స్వామి అని చెప్పి వాళ్లే నా దగ్గరకు వచ్చారు. ఇది మతానికి అతీతముగా ఉన్నటువంటి యూత్. కథోలికులు ఉన్నారు, కథోలికేతరులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, హైందవ సహోదరులు ఉన్నారు. ఇదంతా కూడా ఒక యూత్ గ్రూప్, పవర్ గైస్ యూత్. ఇది కథోలికి సంబంధించింది కాదు, ముస్తాబాద్కు సంబంధించింది. మేము చేస్తాము అని చెప్పి ఆ యొక్క నిర్మాణాన్ని వ్యయము వారే వెచ్చించుకున్నారు. కింద నుంచి పైకి మెటీరియల్ కూడా దాదాపు గృహకి ఎంత మెటీరియల్ పడిందో అంత మెటీరియల్ కూడా వారే ప్రతిరోజు రేయం బౌళ్ళు మోస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని కొనసాగించారు. వారికి కూడా గట్టిగా కరతాళంతో కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఎవరిని కావాలని మర్చిపోలేదు, అందరికీ కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను. బహుశా నా మైండ్లో ఎవరైనా లేకపోతే తప్పుగా అనుకోమాకండి, కానీ ముఖ్యమైన వారు ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళే మన ఎవరాళ్ళు
సెయింట్ జోసెఫ్ మటకన్యలు. ఆ రోజు నుంచి 29వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ప్రతిరోజు కొత్త కొత్త డెకరేషన్స్, కొత్త కొత్త విధంగా వారి శ్రమను వెచ్చించి ఈ యొక్క పీఠాన్ని అలంకరించడం మాత్రమే కాదు అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి ప్రార్థనలో పాల్గొన్నారు. సిస్టర్ తీనా, మీరు అందించినటువంటి సహాయం, మీ యొక్క కమ్యూనిటీ ఇచ్చేటటువంటి సేవ మరువరానిది. ఒక తల్లిలా, సహోదరులా, మీతో ఉన్నటువంటి సిస్టర్లు నాకు సహాయపడుతూ ఉన్నారు. మీకు, మీ యొక్క కుటుంబానికి, మన కుటుంబానికి, మరి మనకు సహాయపడినటువంటి పలోటైన్ సిస్టర్స్కి మరి ఒకసారి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. పలోటైన్ బ్రదర్స్కును, మరియు ప్రస్తుతం వారందరూ కూడా థియాలజీ చదువుతున్నారు. కొంతమంది నాగ్పూర్లో చదువుతున్నారు, కొంతమంది మైసూర్లో చదువుతున్నారు. వారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క విచారణకు సంబంధించి మరొక బ్రదర్, బ్రదర్ వినయ్కిని, ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును కూడా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. దివ్య కారుణ్య పుణ్యక్షేత్రం అనే పేరు విన్న వెంటనే కర్నూలు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. సో మీకు అందరికీ కూడా ఇంతకుముందు ఫాదర్ గారు చెప్పినట్లుగా దివ్య కారుణ్యము నా ఆత్మలో అన్నటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఏమిటి ఈ యొక్క పుస్తకము, ఈ యొక్క గ్రంథం ఏమిటి అంటే, ఇది ఈరోజు మనము ఇక్కడ దివ్య కారుణ్యమూర్తి అనే పేరుతో పండుగ చేసుకుంటున్నాము అంటే కారణం ఈ గ్రంథం. ఈ గ్రంథములో ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పునీత ఫౌస్నమ్మ గారు 3వ తరగతి చదివినప్పటికీ ఎన్నో విశ్వాస సత్యాలు ఆమె రచించారు. ఈ గ్రంథానికి, ఇది ఆమె యొక్క జీవిత చరిత్ర కాదు. ఒకటే మీరు గుర్తుంచుకోవాలి, ఏమిటి అంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు రాకముందు ఎంతోమంది రాజులు, ప్రవక్తలు వచ్చారు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన యొక్క ఈ యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి శిష్యులను నియమించాడు. సమయానుసారముగా, సందర్భానుసారముగా ఎన్నో భక్తి మార్గాలు వచ్చాయి. శ్రీసభ ఆరంభములో జపమాల లేదు, శ్రీసభ ఆరంభములో 14 స్థలాల యొక్క ధ్యానాంశము లేదు, శ్రీసభ ఆరంభములో యేసుక్రీస్తు యొక్క దివ్య హృదయం యొక్క భక్తి లేదు. సమయానుసారముగా, సందర్భానుసారముగా ఒక్కొక్క ఆ యొక్క శతాబ్దానికి ప్రభు ఒక్కొక్క పునీతులతో తన యొక్క సందేశాన్ని ఇచ్చాడు. కానీ ఈ యొక్క గ్రంథములో ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, 2వ రాకడకు ముందుగా చిట్ట చివరి అవకాశముగా నేనిచ్చేటువంటి ఆ యొక్క భక్తి మార్గమే ఈ దివ్య కారుణ్య గ్రంథము. ఈ గ్రంథములో నరకం ఏ విధంగా ఉంటుంది, ఉత్తరించు స్థలము ఏ విధముగా ఉంటుంది, పరిశుద్ధ ఈ యొక్క దివ్య సప్రసాదముకున్నటువంటి శక్తి ఏమిటి, దివ్య సంస్కారాలకున్నటువంటి శక్తి ఏమిటి, అనేక విషయాలు రచించబడ్డాయి. మరి యొక్క గ్రంథాన్ని ఫాదర్ గారు తెలుసుకున్న వెంటనే నన్ను ఆహ్వానించి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. సో యొక్క గ్రంథములో ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఇది మీ కుటుంబములో ఉంటే బైబిల్ గ్రంథముతో పాటు దేవుని యొక్క కారుణ్యము కూడా మీ కుటుంబాలలో ఉన్నట్లే. ఎందుకంటే ఈ గ్రంథములో వ్రాయబడి ఉంది, అంతిమ దినమున, ఇదిగో తుది తీర్పు రోజున నా సింహాసనము ముందుకు నీవు తీసుకొని రాబడినప్పుడు, ఎవరైతే దివ్య కారుణ్యాన్ని ప్రకటించారో, ఎవరైతే దివ్య కారుణ్య వ్యాప్తికి దోహదపడ్డారో, ఇదిగో వారి యొక్క పాపములు, ఇదిగో తీర్పు తీర్చబడవు, నా కరుణ అనేది వారిని కప్పివేయని చెప్పి ఈ గ్రంథములు రచించబడ్డారు. 3 సంవత్సరాల క్రితము మన యొక్క తండ్రి గారిని, రాజారావు తండ్రి గారిని కలిసినప్పుడు ఎంతో సంతోషించి ఈ గ్రంథాన్ని నేను చదివాను, ఇదిగో నేను మా గురువులందరికీ కూడా నేను ఇస్తానని చెప్పి దాదాపు 150 పుస్తకాలు కొని గురువులందరికీ కూడా తైలాల పూజ రోజున వారు బహుమతిగా ఇచ్చి ఉన్నారు. మరి ఈనాడు మన యొక్క పుణ్యక్షేత్రమునందు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, మన యొక్క విచారణ గురువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను. ఈ యొక్క గ్రంథము మరియమాత యొక్క ఈ యొక్క చిత్రపటం దాని వెనక అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఒక గ్రంథం వచ్చి 500 రూపాయలు. దీనిని చదవండి, చదివించండి, అందరికీ కూడా తెలియపరచమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. సరే, మనందరికీ చాలా చాలా ఇంత పేషెన్స్ తీసుకొని అందరికీ ఆయన అందరికీ వందన సమర్పణ గావించారు మన విచారణకర్తలు.
బాల ఫాదర్ గారు. కాబట్టి ఆయన ఈ విచార ఈ ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయడానికి ఇంత తాపత్రయపడుతున్నారు. ఆయనలో ఈ తపన ఉంది కాబట్టి వారికి భగవంతుడు ఇంకా మంచి శక్తి యుక్తి దయచేయాలని వారి కోసం ప్రార్థించుదాం. అదేవిధంగా వారికి మంచి ఆరోగ్యం, దాంతోపాటు ఇంకా ఎంతూజియాజం దయచేయాలని ప్రార్థిద్దాం. ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహించినందుకు అందరితో కలిసి అందరినీ కలుపుకొని చాలా ఘనంగా నడిపినందుకు ఇంకొకసారి ఫాదర్ గారికి మన వందనం అర్పణ చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అదేవిధంగా వచ్చిన పలోటి ఫాదర్స్ అందరికీ, అలాగే మిగిలిన గురువులందరినీ అభినందిస్తూ ఇప్పుడు మీకు చివరి ఆశీర్వాదం ఇస్తాను. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ దివ్య కారుణ్య మహోత్సవం మిమ్మ ఆశీర్వదించి సకల పాపముల నుండి యోగ్యుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానమును నెరవేర్చి మీకు నిత్య జీవము దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మనం చేసి దుఃఖించి తిరి ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. సత్యవిందులకు సంతసముతో అతడు మిమ్మ ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కరుణ్యం, అవధులే లేని ఆకాశం నా యేసు కరుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కరుణ్యం, అవధులే లేని ఆకాశం నా యేసు కరుణ్యం.